అస్సలం అయికమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమ్మీఫుల్ అండ్ బ్యూటిఫుల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న టమ్మీఫుల్ టేస్టీ రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రై. అది కూడా 10 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పిన ప్రొసీజర్లో ట్రై చేయండి. చికెన్ అనేది చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుందన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికోసం నేను 1 కేజీ ఆఫ్ చికెన్ తీసుకున్నా, 1 కేజీ ఆఫ్ చికెన్ తీసుకున్నా. అండ్ ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్. అండ్ ఇది బ్రెడ్ క్రమ్స్ అండి. మీరు ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకుంటే లేదు. నేను క్రిస్పీనెస్ కోసం తీసుకున్నాను. అండ్ రెడ్ చిల్లీ పౌడర్ 3 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ హల్దీ పసుపండి అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ 2 ఎగ్స్ తీసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. మనం చికెన్కి అంతా పట్టేసేటట్టు కలిపేసేయాలి. ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత 1-10 మినిట్స్ వరకు ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇంతలో మనం కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఎక్కువైనా తీసుకోవచ్చు. ఆయిల్ తీసుకొని అది వేడైపోయిన తర్వాత అందులోకి మనం కలిపి పెట్టేసుకున్నాం కదా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్, ఒక్కొక్కటి ఇందులో వేసేయాలి. 10 మినిట్స్ అయితే సరిపోతుందండి ఫ్రై. సో దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఫ్రై చేయాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే బయట అనేది మాడిపోతుంది, లోపల పీస్ అనేది పచ్చిగా ఉంటుంది. సో 1-10 మినిట్స్ వరకు లో టు మీడియంలో పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ వేసేసిన తర్వాత 1-10 మినిట్స్ తర్వాత దాన్ని తిప్పేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ చికెన్ అనేది ఫ్రై అయిపోయిందండి. బయటికి చూసారా ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో, రెడ్ కలర్లోకి వచ్చేసింది మనకి. సో దీన్ని టిష్యూ పేపర్ చేసేసి అందులోకి తీసుకోవాలి. సో ఇలా పీసెస్ అన్నీ తీసేసేయాలి. టెన్ మినిట్స్లో ఫ్రై అయిపోతుందండి. ఇది ఎక్కువ ఏం టైం తీసుకోదు. సో నేను మిగిలిన చికెన్ కూడా వేసేసి ఫ్రై చేశాను. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసానండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. సో ఇంతే అండి, ఈజీగా చేసేసుకోవచ్చు మనం చికెన్ ఫ్రైని. సో ఇలా డిష్ అవుట్ చేసుకున్నాను. దీన్ని గ్రీన్ చిల్లీ తోటి గార్నిష్ చేశానన్నమాట. సో మీకు ఇప్పుడు చూపిస్తాను బయట ఎంత క్రిస్పీగా ఉందో పీస్, లోపల కూడా అంత సాఫ్ట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది లెగ్ పీస్ చూడండి ఎలా ఫ్రై అయిపోయిందో. టెన్ మినిట్సే కదా లోపల పచ్చిగా ఉంటుంది కదా అని అనుకోవద్దండి. చూడండి మొత్తం లోపల కూడా మంచిగా ఉడికిపోతుంది చికెన్ అనేది. సో ఇలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.